వ్యూవర్స్, ఇక్కడ మనకి ఇన్పుట్ బాక్సెస్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఏంటంటే రేడియో బటన్స్ నేర్చుకుందాం. రేడియో బటన్స్ అంటే మీకు మామూలుగా మేల్ ఫీమేల్ అని ఉంటుంది. మేల్ ఫీమేల్ నుండి మేల్ కావాలా ఫీమేల్ కావాలని ఒక రౌండ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తాం. ఐడియా ఉంది కదా మీకు. ఓకేనా, అంటే మనకు డాట్స్ చేయడానికి ఆ రౌండ్ బటన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. దానికంటే ముందు మనం ఇదంతా కింది కింది ఒకదాని కింద ఒకటి రావడానికి ఏమి చేద్దామంటే బిఆర్ అనే ట్యాగ్ ఇద్దాం. అంటే పిఆర్ ఓకే స్లాష్ ఒకదాని కింద ఒకటి రావడానికి ఇది ఓకే. జస్ట్ దీన్ని సేవ్ చేసుకొని దీన్ని రిఫ్రెష్ చేస్తే చూడండి నాకు ఇది ఒకదాని కింద ఒకటి వచ్చేసింది. ఓకే, ఇక్కడ కూడా ఇంకొంచెం గ్యాప్ పెంచుదాం. గ్యాప్ పెంచాలంటే ఏం చేయాలి, రెండు బిఆర్లు ఇవ్వాలి. ఓకే, ఇక్కడ ఒక ఇంకొక బిఆర్ ఇచ్చేద్దాం. ఓకేనా, సేవ్ రిఫ్రెష్. ఓకేనా, ఇలా మనకు బిఆర్ ఇస్తే ఒకదాని కింద ఒకటి వస్తుంది. తర్వాత ఒకటి మనకు కావాల్సింది రేడియో బటన్. రేడియో బటన్ కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సింది చూజ్ యువర్ జెండర్ అని ఇచ్చేద్దాం. చూజ్ యువర్ జెండర్ అని ఇచ్చేద్దాం. ఓకే, అంటే ముందట మనకి ఇలా కనిపించడానికి. తర్వాత వచ్చేసి ఇక్కడ సేమ్ ఇదంతా కామన్ ఉంటుంది, కాకపోతే కొంచెం చేంజ్ చేస్తాం చూడండి. అదేంటో కాపీ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అని తీసేసి ఇక్కడ ఏం పెట్టుకుంటామంటే, మనం చేసేది ఏంటి, రేడియో బటన్స్ కాబట్టి ఇక్కడ ఆర్ఏడిఐఓ రేడియో అని తీసుకోవాలి. ఇక్కడ ఐడి కూడా రేడియో అని తీసేసుకుంటారు, ఆర్ఏడిఐఓ. నెక్స్ట్ వచ్చేసి నేమ్ దగ్గర కూడా ఇవి మీరు అటు ఇటు చేసినా కూడా ఏం కాదు, అంటే ఇట్లా ఒక సీరియల్ ప్రకారమే రాయాల్సిన రూల్ ఏం లేదు. అంటే ఐడి ఇటు రాసి నేమ్ అట్లా ఏం లేదు, ఎట్లయినా రాసేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకొకటి మ్యాక్సిమం లెంత్ అని ఉండకుండా ఇక్కడ మీకు వాల్యూ అని ఉంటుంది. వాల్యూ ఈక్వల్ టు మనకి ఏం కావాలి అంటే మేల్ అని రావాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి దీనిదే ఇంకొకటి క్రియేట్ చేస్తాను నేను సేమ్ ఇటువంటిదే. సారీ, ఇక్కడ ఒక చిన్న తప్పు ఏంటంటే రేడియో అని రాయద్దు, ఇక్కడ జెండర్ అని రాయాలి. జెండర్ కదా మనం ఇచ్చేది. ఓకే, జెండర్ నేమ్ దగ్గర కూడా జెండర్ అని ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది కరెక్ట్. ఓకేనా, సేవ్ చేసాక నేను ఒకసారి రీఫ్రెష్ చేసి చూసినట్టయితే చూడండి నాకు ఇక్కడ చూజ్ యువర్ జెండర్ అని వచ్చేసి ఇక్కడ ఒక రేడియో బటన్ వచ్చింది ఇది అన్నట్టు. ఇట్లాంటిది క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, కాకపోతే దానికి పక్క అక్కడ నాకు మేల్ అని రాలేదు. మేల్ అని రావాలి అంటే ఇక్కడ మాకు మేల్ అని ఇచ్చేసి సేవ్ చేసేసి ఇక్కడ రిఫ్రెష్ చేసినట్టయితే ఇక్కడ నాకు మేల్ అని వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేస్తే మేల్ అని వచ్చేస్తుంది అన్నట్టు, దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. నేను దీన్నే మళ్ళీ ఒకసారి కాపీ పేస్ట్ చేశాను, ఎందుకంటే నాకు ఇక్కడ ఫీమేల్ అని కూడా కావాలి ఒకటి. ఇది అవసరం లేదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వాల్యూ VALUE అని ఇచ్చేసి ఈక్వల్ టు దీనిలో మనకు కావాల్సింది ఏంటి ఫీమేల్ అని ఇచ్చేసి ఇక్కడ ఫీమేల్. నెక్స్ట్ వచ్చేసి ఇది రేడియో ఉండాలి, ఎందుకంటే ఇది రేడియో బటన్ కాబట్టి. ఓకే, ఇక్కడ వచ్చేసి జెండర్ జెండర్ అని ఇచ్చేస్తాం. ఇది కూడా జెండరే. ఓకే, ఇక్కడ ఒక బ్రేక్ పెట్టేసుకుందాం. బిఆర్ ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇక్కడ నేను రిఫ్రెష్ చేసినట్టయితే నాకు చూడండి ఇలా వస్తుంది అన్నట్టు. చూజ్ యువర్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, మేల్ ఆర్ ఫీమేల్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అట్లానే ఇంకొక అట్రిబ్యూట్ ఉంటుందండి చెక్ రన్నింగ్లో. అంటే నాకు ఇది ఓపెన్ అవ్వడం ఏంటంటే, అంటే ఇట్లా రావడం రావడమే మేల్ అని రావాలనుకోండి, అంటే మేల్ అనే బటన్ సెలెక్ట్ అయ్యి రావాలనుకోండి, అలా కూడా చేసుకోవచ్చు. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ చెక్డ్ అని పెట్టాలి. ఓకేనా, సిహెచ్ఈ చెక్డ్ అని ఇచ్చేసి చెక్డ్ ఈక్వల్ టు సిహెచ్ఈ చెక్ అనేది తీసుకోవాలి. ఓకే, తీసుకుని ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసుకుని ఇక్కడ నేను చూడండి రిఫ్రెష్ చేసినట్టయితే ఆటోమేటిక్గా నాకు మెయిల్ చెక్ అనే వస్తుంది అన్నట్టు. ఆల్రెడీ అంటే నేను ఏం సెలెక్ట్ చేయకముందు అదే చెక్ అయి వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా, అదే నేను ఇక్కడ దీన్ని తీసేసాను అనుకోండి చెక్డ్ అనేది. ఓకే, తీసేసి సేవ్ చేసేసి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే రాదు, ఇప్పుడు మనమే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా చేసుకోవచ్చు అన్నట్టు దీన్ని.